టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అది నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న జట్టుతో ఓడినా పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదేమో, కానీ పొరుగు దేశం పాకిస్తాన్ చేతుల్లో ఓడడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి ప్రభావం పరోక్షంగా చాలా మంది పైన పడింది. ముఖ్యంగా ఈరోజు ఎలాగైనా భారత జట్టు గెలుస్తుందని కామెంట్ చేసిన గౌతమ్ గంభీర్ తిట్టిన తిట్టు తిట్టకుండా దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు. గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేస్తే ఆ జట్టు ఓడిపోతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ నమ్మకం. ఈ మ్యాచ్కి ముందు టీమిండియా గెలుపు ఖాయమని వ్యాఖ్యానించడమే గంభీర్ తప్పైపోయింది. ఇండియాలో పుట్టి టీమిండియాకి ఆడి భారత జట్టుపై నమ్మకం ఉండకూడదా? టీమిండియా గెలుస్తుందని కాక పాకిస్తాన్ జట్టు గెలుస్తుందని కామెంట్ చేయమంటారా? అలా చేస్తుంటే ఇప్పుడు ట్రోల్ చేసిన ఈ నెటిజన్లే దేశద్రోహి అంటూ బతకనిచ్చేవాళ్ళు కూడా కాదేమో. గౌతమ్ గంభీర్ తర్వాత ఈ మ్యాచ్తో క్రికెట్ విశ్లేషణలతో సంబంధం లేకపోయినా ఆరేంజ్ ట్రోలింగ్ని ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ కొణిదల నాగబాబు. ప్రస్తుతం కొడుకు వరుణ్ తేజ్తో కలిసి యూఏఈలో ఉన్న నాగబాబు ఆదివారం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి దుబాయ్ స్టేడియానికి వెళ్లడమే ఈ ట్రోలింగ్కి ప్రధాన కారణం. సినిమాల్లో నిర్మాతగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన నాగబాబు మగధీరా వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్తో ఆరెంజ్ మూవీ తీసి అప్పుల పాలయ్యాడని చాలాసార్లు చెప్పుకొచ్చిన విషయమూ తెలిసిందే. సినిమాల విషయం పక్కన పెడితే రాజకీయాల్లో అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరాడు నాగబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలిచిన ప్రజారాజ్యం అనేక కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. ఆ తర్వాత తమ్ముడు జనసేన పార్టీలో చేరిన నాగబాబు పవన్ కళ్యాణ్ తరపున అనేక ప్రెస్ మీటింగుల్లోనూ పాల్గొన్నారు. ప్రజారాజ్యం 18 సీట్లైనా గెలిస్తే జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచి దారుణ ఓటమిని చవిచూసింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసిన నాగబాబు ఆయన కోసం కొన్ని మీడియా సమావేశాలు, సోషల్ మీడియాలో వీడియోలు కూడా విడుదల చేసి ప్రచారం చేశారు. కానీ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఓడిపోయింది, జబర్దస్త్ నుంచి వచ్చి అదిరింది అంటూ ఓ షో మొదలుపెట్టారు నాగబాబు. అది కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో కొన్ని రోజులకే ఆగిపోయింది. దీంతో నాగబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓటమి తప్పదని, ఆయన రావడం వల్లే టీమిండియా మ్యాచ్ ఓడిపోయిందని తలాతోకాలేని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పక్కా ప్రణాళికతో భారత బౌలర్లను ఎదుర్కోవడంపై చాలా గ్రౌండ్ వర్క్ చేసిన పాక్ అద్భుత ఆట తీరు వల్ల భారత జట్టు ఓడిపోయింది. ప్రతి ఆటలోనూ గెలుపు ఓటములు సహజం. అయితే దాన్ని అంగీకరించే మానసిక పరిపక్వత లేని నెటిజన్లు మాత్రం తమ ఆగ్రహాన్ని చూపించేందుకు క్రికెటర్లను, సెలబ్రిటీలను వెతుక్కుంటున్నారు.